హాయ్ అండి, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్. ఈరోజు మన ఛానల్లో పుట్నాలు పల్లీలతో ఒక మంచి స్వీట్ రెసిపీని చూపిస్తానండి. చాలా ఈ సింపుల్గా చేసేసుకోవచ్చు, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు అండి. సపరేట్గా ఏమి కొనాల్సిన అవసరం లేదు, చాలా ఫాస్ట్గా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎవరికైనా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఒక్కసారి ఈ స్వీట్ని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నోట్లో వెన్నలా కరిగిపోతుంది, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి పల్లీలు, అప్పుడే లోపల పప్పు వరకు కూడా బాగా ఫ్రై అవుతాయి. పల్లీలు ఎంత బాగా ఫ్రై అయితే స్వీట్ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఈ విధంగా పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత పొట్టు తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఏ కప్తో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ వరకు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో పుట్నాల పప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 కప్ వరకు బెల్లం కూడా వేసుకోవాలండి. సన్నగా తురుముకొని ఇలా బెల్లం వేసుకున్న తర్వాత 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఏ కప్తో అయితే బెల్లం వేసుకున్నామో అదే కప్తో 2 కప్పుల వరకు వాటర్ని వేసుకొని బెల్లం కరిగిస్తే సరిపోతుంది. ఎలాంటి పాకం అనేది అవసరం లేదు ఈ స్వీట్కి, జస్ట్ కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలకి పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. పల్లీలు పుట్నాలు 2 కలిపి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం పొడి చేసుకున్నటువంటి పల్లీలు పుట్నాల పొడి కూడా వేసేసుకోవాలి. వేసుకొని జస్ట్ 1 మినిట్ అలా బాగా కలిపేసిన తర్వాత మనం ఇందాక బెల్లం వాటర్ని కరిగించుకున్నాం కదా, కొంచెం కొంచెంగా బెల్లం వాటర్ అనేది వేసుకోవాలండి. మొత్తం ఒకేసారి వేసేసుకుంటే ఉండలు అనేది కట్టేస్తుంది. సో కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొనే కలుపుకోవాలండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు, అడుగంటిపోతుంది. ఇలా సగం వాటర్ వేసేసిన తర్వాత, బాగా కలిపేసిన తర్వాత మిగిలిన బెల్లం వాటర్ కూడా వేసేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గర పడేంత వరకు కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా దగ్గర పడేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. ఉండలు అనేది అస్సలు ఉండకూడదు, బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మధ్య మధ్యలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటూ ఉండండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా వేసుకున్న తర్వాత, బాగా దగ్గర పడిన తర్వాత మనకి స్వీట్ అనేది రెడీ అయితే పాన్ నుంచి సపరేట్ అయిపోతుందండి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పటి వరకు కూడా ఈ విధంగా బాగా కలుపుతూనే ఉండాలి, వదిలేస్తే అడుగంటిపోతుంది. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకున్నా సరే అడుగంటిపోతుంది. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ లైట్గా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. జస్ట్ కలర్ కోసం యాడ్ చేశాను నేను ఇక్కడ అంతే. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత చూడండి, పాన్ నుంచి హల్వా అనేది సపరేట్ అయిపోతుంది. ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకొని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ స్వీట్ అనేది వేడివేడిగా తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి, అదే చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. 2 డేస్ వరకు కూడా అస్సలు పాడవదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా జస్ట్ 15 మినిట్స్లోనే మనం ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. మరి మీకు నచ్చిందా? తప్పకుండా నచ్చితే ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.